వర్గము గుడ్ మార్నింగ్, వర్గము పోరిఫెరా. ఈ వర్గ జీవులను సాధారణంగా స్పంజికలు అని అంటారు. పోరిఫెరా అనేటువంటి పదాన్ని ఉపయోగించినటువంటి శాస్త్రవేత్త రాబర్ట్ ఈ గ్రాంట్ ఈ జీవుల యొక్క శరీరం పైన అనేకమైనటువంటి సూక్ష్మమైన రంధ్రాలు ఉంటాయి, వీటిని కుళ్ళ ముఖాలు అంటారు. ఈ లక్షణం కలిగి ఉండడం వలన ఈ వర్గానికి పోరిఫెరా అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. ఈ జీవులను మొదట వృక్షాలుగా భావించారు, కానీ వీటిలో ఉన్నటువంటి జంతు స్వభావ లక్షణాలను ఆధారంగా చేసుకుని వీటిని జంతు సామ్రాజ్యం లోపల చేర్చడం జరిగింది. పోరిఫెరా వర్గజీవులు సముద్రపు నీటిలో నివసిస్తాయి. ఈ జీవులు సముద్రం లోపల ఎక్కువగా నివసిస్తాయి, కొన్ని మాత్రం మంచినీటిలో నివసిస్తాయి. ఉదాహరణ స్పాంజిల్లా. ఇవి ప్రాథమికమైనటువంటి బహుకణ జీవులు. శరీరం లోపల అనేకమైనటువంటి కణాలు ఉంటాయి, కానీ కణాల మధ్య ఒక కణానికి మరొక కణానికి అనుగుణ్యత లేకపోవడం వల్ల వీటిని ప్రాథమికమైనటువంటి బహుకణ జీవులు అంటారు. వీటిలో కణజాల వ్యవస్థ ఏర్పడలేదు. ఈ జీవులు ఒలే సవస్తవాన్ని కొన్ని ప్రదర్శిస్తాయి, ఎక్కువగా సవస్తవ రహితంగా ఉంటాయి. సవస్తవ రహిత జీవులుగా పేర్కొనడం జరుగుతుంది. ఇవి ద్విసరిత జీవులు. శరీరం లోపల శరీర కుడ్యం లోపల రెండు పొరలు ఉంటాయి. వెలుపలి వైపున ఉన్నటువంటి పొరను పినాకోడర్మ్ అంటారు. ఈ పినాకోడర్మ్ లోపల పినాకోసైట్ అనేటువంటి కణాలు ఉంటాయి. ఇవి శరీరం వెలుపల ఉండి జీవికి రక్షణను కలిగిస్తూ ఉంటాయి. శరీరం లోపల కొయానోడర్మ్ అనే పొర ఉంటుంది. ఈ కొయానోడర్మ్ అనేటువంటి పొర లోపల కాలర్ కణాలు లేదా కొయానోసైట్ కణాలు ఉంటాయి. ఈ కణాలు జీవికి జీర్ణక్రియకు ఉపయోగపడతాయి. ఈ విధంగా పినాకోడర్మ్, కొయానోడర్మ్ రెండు ఉండడం వలన ఈ జీవులు ద్విసరిత జీవులు అంటారు. ఈ రెండు పినాకోడర్మ్, కొయానోడర్మ్కు మధ్య లోపల జిగట పదార్థం ఉంటుంది, దీన్ని మీసోహైల్ అంటారు. ఈ వర్గ జీవుల లోపల ఒక ప్రత్యేకమైనటువంటి నీటి ప్రవాహం ఉంటుంది, దాన్ని కెనాల్ సిస్టమ్ లేదా కుళ్ళ వ్యవస్థ అంటారు. ఈ వ్యవస్థ జీవికి చాలా ముఖ్యమైనది. ఇవి సముద్రపు నీటిలో ఉన్నటువంటి నీరు శరీరం పైన ఉన్నటువంటి అనేకమైనటువంటి రంధ్రాల ద్వారా శరీరంలోనికి నీరు ప్రవహిస్తూ ఉంటుంది. శరీర మధ్య భాగంలో పట్ట పొడవైనటువంటి కుహరం ఉంటుంది, దీన్ని స్పంజికా కుహరము లేదా స్పాంజోసీల్ అంటారు. ఈ విధంగా రంధ్రాలు తీసుకున్నటువంటి నీరు శరీర మధ్య భాగంలో ఉన్నటువంటి స్పంజికా కుహరంలోనికి చేరి చివరకు శరీరం పైన ఉన్నటువంటి పెద్ద రంధ్రమైనటువంటి ఆసిక్యూలం ద్వారా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ విధంగా నిరంతరం జీవి లోపల నీటి ప్రవాహం జరుగుతుంది. ఈ కుళ్ళ వ్యవస్థ ఉండడం వలన జీవికి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి ఆహార సమపార్జన. సముద్రపు నీటితో పాటు ఆహార పదార్థాలు కూడా జీవి శరీరంలోనికి చేరుతాయి. అప్పుడు జీవి ఈ ఆహార పదార్థాలను తీసుకొని కణాంతర్గత జీర్ణక్రియ జరుగుతుంది. కణము లోపల జరుగుతుంది జీర్ణక్రియ కనుక దీన్ని ఇంట్రాసెల్యులార్ డైజెషన్ లేదా కణాంతర్గత జీర్ణక్రియ అంటారు. ఇది జంతు సామ్రాజ్యం లోపల ఉన్నటువంటి జీవుల లోపల ప్రాథమికమైనటువంటి లక్షణం.
ఈ కుళ్ళ వ్యవస్థ శ్వాసక్రియల్లో కూడా తోడ్పడుతుంది. ఈ సముద్రపు నీరు శరీరంలోనికి ప్రవేశించడం వల్ల సముద్రపు నీటిలో ఉన్నటువంటి ఆక్సిజన్ను జీవి గ్రహించి కార్బన్ డైఆక్సైడ్ను వదిలివేస్తుంది. ఈ విధంగా వాయువుల మార్పిడి జరుగుతుంది. దీన్నే శ్వాసక్రియగా చెప్పుకోవచ్చు. విసర్జన క్రియ, ఈ కుళ్ళ వ్యవస్థ విసర్జన క్రియ లోపల కూడా తోడ్పడుతుంది. శరీరం లోపల అనేక జీవక్రియలు జరగడం వల్ల జీవక్రియల ఫలితంగా ఏర్పడినటువంటి నత్రజని విసర్జక పదార్థమైనటువంటి అమోనియం కూడా ఈ నీటి ప్రవాహం ద్వారా ఆసిక్యూలం ద్వారా బయటికి వెళుతుంది. ఈ విధంగా ఈ వ్యవస్థ జీవికి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ రకమైనటువంటి కుళ్ళ వ్యవస్థ మనకు జంతు సామ్రాజ్యం లోపల ఏ వర్గజీవుల లోపల కూడా కనిపించదు. ఒక పోరిఫెరా వర్గజీవులలో మాత్రమే ఇది కనిపిస్తుంది. శరీరం లోపల మనకు అనేకమైనటువంటి కంటకాలు అనేటువంటివి ఉంటాయి. ఇవి కాల్కేరియస్ కంటకాలు, సిలీసియస్ కంటకాలు, మరియు స్పాంజిన్ పోగులు కూడా ఉంటాయి. ఈ విధంగా ఈ కంటకాలు శరీరం లోపల ఉండడం వల్ల జీవికి ఒక మెకానికల్ సపోర్ట్ లేదా ఆధారముగా తోడ్పడతాయి. ఈ జీవుల లోపల నాడీ కణాలు, జ్ఞాన కణాలు అనేటువంటివి ఇంకా ఏర్పడలేదు. లోపించడం వలన కణాల మధ్య అనుగుణ్యత అనేటువంటిది లోపిస్తుంది. ఇవి ఉభయలైంగిక జీవులు. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించినటువంటి రెండు బీజ కణాలు కూడా, స్త్రీ బీజ కణాలు, పురుష బీజ కణాలు రెండు కూడా ఈ జీవులలో ఉత్పత్తి కావడం వల్ల వీటిని ఉభయలైంగిక జీవులు అంటారు. ప్రత్యుత్పత్తి రెండు రకాలుగా జరుగుతుంది. ఒకటి అలైంగిక ప్రత్యుత్పత్తి, రెండవది లైంగిక ప్రత్యుత్పత్తి. అలైంగిక ప్రత్యుత్పత్తి లోపల మొగ్గలు తొడగడం వలన లేదా విఖండనం లేదా ఫ్రాగ్మెంటేషన్ అనే పద్ధతి లోపల కొత్త జీవులు ఉత్పత్తి అవుతాయి. రెండవది లైంగిక ప్రత్యుత్పత్తి. లైంగిక ప్రత్యుత్పత్తి లోపల స్త్రీ మరియు పురుష బీజ కణాలు ఒకే జీవిలో ఉత్పత్తి అవుతాయి. పురుష బీజ కణాలు ఉత్పత్తి అయిన తర్వాత జీవి శరీరంలోని ఆసుకూల్యం ద్వారా బయటకు విడుదలవుతాయి. అవి పురుష బీజ కణాలు వేరొక జీవిలో యొక్క శరీరంలోని ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి స్త్రీ బీజ కణంతో కలిసిపోయి సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఈ విధంగా లైంగిక ప్రత్యుత్పత్తి కూడా జరుగుతుంది.